హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో చికెన్ చేసుకోబోతున్నాం. ముందుగా చికెన్ని బాగా శుభ్రం చేసుకొని ఒక ప్యాన్లోకి వేసుకోవాలండి. ప్యాన్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తర్వాత చికెన్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత పసుపు ఇలా వేసుకొని తర్వాత కలిపేసుకోవాలి బాగా. తర్వాత ఒక 4 టమాటోలు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా కలిపేసుకోవాలి. ఆ టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి చికెన్ బాగా ఉడికిపోతుందండి. ఇది బ్యాచిలర్ స్టైల్లో చేసుకోబోతున్నాం. చాలా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతుందండి. చాలాసేపు కష్టపడాల్సిన అవసరమే ఉండదు. తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వదిలేసాను. తర్వాత మూత తీసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అండి. ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. చూసారా, వాటర్ అనేది వేయలేదు. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి 1 స్పూన్ వేసుకుంటున్నా అండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మనం కారం తినేదాన్ని బట్టి మనం వేసుకోవచ్చు అండి, ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి, ఇలా ట్రై చేయండి. ముందుగానే నేను ఏ వాటర్ వేయలేదు. టొమాటోస్ ఆ వాటర్ నుంచే కుక్ అవుతూ ఉంది. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను అండి, ఎందుకంటే చికెన్ పీసెస్ కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి. మనకి ఎక్కువ శర్వ కావాలి అనుకుంటే గ్రేవీలాగా అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. నాకు 1 గ్లాస్ అయితే సరిపోద్ది అని నేను ఇలా వేసుకున్నాను. చికెన్ పీసెస్ కుక్ అవుతే చాలండి. చూసారా, ఇలా ఉడకడం స్టార్ట్ అయింది. తర్వాత గరం మసాలా పౌడర్ అండి, చికెన్ మసాలా అని కూడా అనుకోవచ్చు. మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము, బయట ఎక్కడి నుంచి తీసుకురాలేదు. మసాలా ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్టీ కూడా వస్తుందండి. బయట ఎప్పుడు ప్యాక్ చేసి ఎలా ఉంటుందనే తెలియదు కాబట్టి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నా అండి. చూసారా, మన చికెన్ రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్ స్టైల్లో చికెన్ చేసుకోబోతున్నాము. చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫైనల్గా రెడీ అయిపోయింది. ముందుగా ప్లేట్లోకి రైస్ తీసుకొని చికెన్ వేసేసుకోనండి. తర్వాత 2 నిమ్మకాయలు కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ. ఆ నిమ్మకాయ రసం వేసుకొని మనం తిన్నామంటే డైజెషన్ కూడా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.